ఏప్రిల్లో పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కండి. కరోనా తగ్గిందన్న ఈసీ నిమ్మగడ్డ. మోగిన జీహెచ్ఎంసీ ఎన్నికల నఖర. రేపటి నుంచి నామినేషన్లు, డిసెంబర్ 1న ఎన్నికలు. గ్రేటర్ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్. అత్యవసర విచారణ అవసరం లేదన్న న్యాయస్థానం. జీహెచ్ఎంసీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ కసరత్తు. రేపు టీఆర్ఎస్ పార్లమెంటరీ శాసనసభాపక్ష సమావేశం. జనసేనతో పొత్తుపై బీజేపీ క్లారిటీ. ఏ పార్టీతో పొత్తు ఉండదన్న బండి సంజయ్. గ్రేటర్ ఎన్నికల పోటీపై టీడీపీ కీలక నిర్ణయం. బలంగా ఉన్న స్థానాల్లోనే పోటీ చేస్తామని ఎల్ రమణ ప్రకటన. గ్రేటర్లో 104 స్థానాలు గెలుస్తాం. అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయన్న మంత్రి తలసాని. హైదరాబాద్లో వరద సాయానికి ఈసీ గ్రీన్ సిగ్నల్. ఈ సేవా కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు. ఏపీలో పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ప్రకటన. ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం పార్టీలకు సూచన. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఈసీ మోకాలడ్డు. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇబ్బందులు వస్తాయంటూ ఈసీకి లేఖ. ఏపీలో మరో సంక్షేమ పథకానికి శ్రీకారం. 0 వడ్డీ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్. సున్నా వడ్డీ పంట రుణాల పథకం బోగస్. షరతులు పెట్టి రైతుల నడ్డి విరుస్తున్నారన్న తులసిరెడ్డి. అమరావతి పోలవరం ఆపేయడం జగన్ చేసిన పెద్ద తప్పులు. టీడీపీకి పేరు వస్తుందనే వీటిపై కక్ష సాధిస్తున్నారన్న చంద్రబాబు. పోలవరానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే. ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి అనిల్. నాకు పారిపోవడం తెలియదు, ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటానన్న పవన్ కళ్యాణ్. పాలకులు పరిస్థితులకు తగ్గట్టు మాట మారుస్తారు. అమరావతి విషయంలో అదే జరిగిందన్న జనసేనాని. రైతుల కన్నీళ్లు త్వరలోనే ప్రభుత్వానికి తగులుతాయి. పక్క రాష్ట్రంతో కుమ్మక్కై పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారన్న దేవినేని విమర్శ. విజయసాయి అవినీతికి వైసీపీ ఎమ్మెల్యేలే నివ్వెరపోతున్నారు. సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారన్న బుద్ధా వెంకన్న. వైసీపీ మూసేసే పార్టీ, విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు. సంచయితపై అశోక్ గజపతిరాజు తీవ్ర వ్యాఖ్యలు. తండ్రెవరో తాతెవరో కూడా తెలియదని విమర్శ. విశాఖ మైనింగ్ కార్యాలయం ముట్టడికి టీడీపీ పిలుపు. ఎక్కడి వారిని అక్కడే అరెస్టు చేసిన పోలీసులు. నెల్లూరులో రౌడీ గ్యాంగుల హల్చల్. ఓ వ్యక్తిని కిరాతకంగా కొట్టి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్. స్వరూపానందకు ఆలయ మర్యాదపై వెనక్కు తగ్గిన సర్కార్. ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేసిన హైకోర్టు. ఢిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం. ఇద్దు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను అరెస్టు చేసిన పోలీసులు. భారత్లో 30,000 దిగువకు కరోనా కేసులు. 24 గంటల్లో 29,163 మందికి పాజిటివ్. 449 మంది మృతి. ముక్కు ద్వారా ఇచ్చే టీకా తయారు చేస్తున్న భారత్ బయోటెక్.
వచ్చే ఏడాదికి అందుబాటులోకి వస్తుందన్న ధీమా. అంతరిక్ష ట్యాక్సీ సకం ప్రారంభం. నింగిలోకి దూసుకు వెళ్లిన మానవ సహిత తొలి వాణిజ్య వ్యోమ నౌక. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న హీరో స్టాలిన్ సినిమాను తలపిస్తుందన్న అఖిల్. యాక్టింగ్ రంగంలోకి అడుగు పెట్టనున్న సానియా వెబ్ సిరీస్ లో నటిస్తున్న టెన్నిస్ స్టార్. మార్కెట్లకు ఊపు తెచ్చిన కరోనా వ్యాక్సిన్ వార్తలు. ఆల్ టైమ్ హైకి చేరుకున్న బీఎస్ఈ నిఫ్టీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.